సార్, ఈరోజు రేపు మనం వింటూనే ఉన్నాం పాదయాత్రలో, ఇది బాగా వినిపిస్తున్న పేరు రాజకీయ నాయకుల్లో. అసలు దీనివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? ఈ పాదయాత్ర అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. గతంలో ఒకప్పుడు రామారావు గారు బస్సు యాత్ర చేసిన, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన, దాంట్లో ఒక ఔచిత్యము ఒక అవసరము ఉండింది. ఆనాటి పరిస్థితుల్లో తెలుగువాడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది, తెలుగువాడి మీద ఢిల్లీ నుంచి ఆధిపత్యం నడుస్తుంది, తెలుగువాడు అనేవాడు ఒక పప్పెట్లాగా వాళ్ళు వాళ్ళ హుకుములకి హుకుం జారీ చేస్తే దానికి తలవంచే పరిస్థితిలో ఉన్నాడు. అది పరిస్థితి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినైనా తీసేయడం ఏమీ కానీ. రాజీవ్ గాంధీ లాంటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ని ఎయిర్పోర్ట్లో అవమానించడం, ఇవన్నీ పరిస్థితులు ప్రజల్లో కూడా ఏమిటి, ఎవడో వచ్చి ఏదో మాట్లాడేస్తాడా మన వాళ్ళని మనం అని ప్రజలు బాధలో. ఆ పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ ప్రజలకు కావాల్సి వచ్చింది. దాంట్లో రామారావు గారు అనే వ్యక్తి వచ్చారు, ఆ పరిస్థితులు బట్టి వచ్చారు. వచ్చి ప్రక్షాళన చేయాలనుకున్నాడు, పాదయాత్ర చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఈ పాదయాత్రలో బెనిఫిట్ విషయం నెక్స్ట్. అలాగే రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిచినాక చంద్రబాబు పాలనలో అన్రెస్ట్ పెరిగిపోయింది ప్రజల్లో. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ రాజ్యం చేశాడు, ఆ కళా ప్రజల్లో ఆ యొక్క భ్రమణ పుట్టించి ఎన్టీఆర్ ఏదో అయిపోయింది, ఎన్టీఆర్ లక్ష్మీపురం చేసుకుంటే ఈ దేశం ఏదో అయిపోద్ది, రాష్ట్రం ఏదో అయిపోద్ది, అప్పుడు పాలు అయిపోద్ది అన్నట్టు ఏదో ఆర్థిక వ్యవస్థ కూలిపోద్ది. రామారావు గారు ఒక లక్ష్మీపురం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం ఏమి లేదు. కానీ దాన్ని ఒక భ్రమ పుట్టించి నానా యాగి చేసి తన పాలన్ని ప్రజలు పట్టించుకోకుండా ఉండడు. 2 ఎకరాల పెంకుటిల్ నుంచి 2 లక్షల కోట్లకు పెరిగాడు చంద్రబాబు. ఈ పీరియడ్లో దీన్ని అండగించి దీన్ని అడ్డుకుంటానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అది అయిపోయింది. మూడో పాదయాత్ర జగన్. తన్ని సోనియా గాంధీ అవమానించింది, సీఎం అవ్వాలనుకుంటే అడ్డుకుంది, కనుక నేను సీఎం అవ్వాలి తన సొంత ఎజెండాని, సొంత ఎజెండాలో తను మొదలెట్టాడు. ప్రజలు మొదటిసారి ఇవ్వలేదు, రెండోసారి ఇచ్చారు. రెండోసారి కూడా ఇతను ఏదో పెద్ద మహానుభావుడు, మేధావీ, రాజకీయ దురంధరుడు, పరిపాలనా దక్షుడు అని ఎవరు. చంద్రబాబు లాంటి ఒక దౌర్భాగ్యుడిని, ఒక అబద్ధాల కూరని, ఈ యూటర్న్ మాస్టర్ని, ఈ తప్పులు తనక పాలన చేసిన చంద్రబాబును వద్దు, ఈ దరిద్రాన్ని భరించలేము అని చెప్పేసి చాలు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని చీ పోతు అని 23 సీట్లకు పంపించేద్దాం. అతను వద్దనుకున్న కారణంగా ఆల్టర్నేటివ్ లేక ఏదో 10 ఏళ్ళుగా తిరుగుతున్నాడు కదా అని నేను ఇచ్చాను. ఈ పాదయాత్ర నేపథ్యం. ఈ రామారావు గారు పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశారు, ఈ పర్సనల్ విమర్శల్ని పట్టించుకోలేదు. ఈయన బండోడు, ముండోడు, రంగు వేసుకున్నవాడు, ఈరికే తెలుసు రాజకీయాలు, ప్రజలకి ఈ చేయగలడు, ఇలాంటి వాహకంలో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాగేవాడు కోటల నిర్వాసకుడు. ఆయన వాటిలన్నింటి అలా పక్కన పెట్టేసేసి మీ ఓగుళ్ళు కదా అని ప్రజల్లోకి వెళ్ళి మొదలెట్టాడు పాదయాత్రలో. ఆయన చేసిన సక్సెస్ అది. పాదయాత్ర నేను వస్తే ఏం చేస్తాను, నేను వస్తే మీకు 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తా, నేను వస్తే మీ ఆడవాళ్ళకి స్త్రీ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తా, నేను వస్తే మనసబ్బు కరణాలని పట్టువాళ్ళని తీసేస్తా ఈ పెట్టాడు ప్రజల ముందు. అయ్యి ఎందుకంటే ఆస్తి హక్కు దొరక్క, ఆస్తి హక్కు లేక ఆడపిల్లలు ఎంతో మనోవేదనకు గురవుతున్న రోజులు, ఈ మనసబులు కరణాలలో చిన్న చిన్న రైతులు, రైతు కూలీలు, ఆ విలేజెస్లో నానా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ 2 బియ్యం అనేది అధిక రేటు అయిపోయి బియ్యం కోసం పేదలు ఇబ్బంది పడే కొనుక్కుంటానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఈ 3 ఆయన పెట్టాడు, ప్రజల్లో స్పందన వచ్చింది. దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, ఈ పర్సనల్ విమర్శలు పక్కన పెట్టి వాళ్ళు కూడా ఈ పొలిటికల్ సమాధానం చెప్పవలసింది. ఆయన 2 రూపాయలు ఏంటి, 1 రూపాయి 90 ఇస్తాం, ఆయన సమాన హక్కు ఏంటి, ఆయన ప్రథమ హక్కు ఇస్తాం, ఇలా మొదలెట్టారు. సో ప్రజలు వాళ్ళ నమ్మలా ఎన్నాళ్ళు లేని కూడా చెప్తున్నారు మా రామారావు అన్నారు. రామారావు బ్రహ్మలతో పెట్టారు. అలాగే వైఎస్ఆర్ తన పాదయాత్రలో ఏం చేశాడు, పాదయాత్రలో తను ప్రజల యొక్క విషయాలు చూశాడు. ఎక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యం, నేను వస్తే ఆరోగ్యశ్రీ ఇస్తాను ఇలాగ ఫ్రీగా, నేను వస్తే విద్యాసంస్థ ఇలా మార్పులు చేసుకొస్తాను అని, నేను తను వస్తే ఏం చేస్తానో ప్రజలకు చెప్పాడు. ప్రజల్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు వాళ్ళ సమస్యల్ని.
వాళ్ళ కళ్ళల్లో సుడులై తిరుగుతున్న కన్నీటి చూశారు, వాళ్ళ గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలని సృజించగలిగి తను ఏం చేస్తానో చెప్పాడు. దానివల్ల ప్రజలు ప్రభావితం అయ్యారు. ఇక్కడ ఇవాళ జరుగుతున్న పాదయాత్రలు, నెక్స్ట్ జగన్ వచ్చేటప్పుడు జగన్ ఏదో చెప్పాడు, జగన్ ఏం చెప్పాడు అనే దానికన్నా ఆల్టర్నేటివ్ కోసం ఎన్నుకున్నారు తప్పితే జగన్ చెప్పినవి కాదు. అందుకనే ఇవాళ జగన్ ఆట ఏదో నవరత్నాలు అన్నాడు. నవరత్నాలకు సృష్టి ఎక్కడిది? నవరత్నాలకు 2 లక్షల కోట్లు అవుతాయి నీ పీరియడ్లో. ఆ 2 లక్షల కోట్లకి ఎక్కడ సృష్టిస్తున్నావు సంపదని? సంపదను సృష్టించకుండా నువ్వు ఇస్తున్నానంటే ఎవరు ఫుడ్డో తీసుకెళ్ళి ఏ మిడిల్ క్లాస్కి పెట్టాల్సిన మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నావు. ఒకటి ఇస్త్రాకులోకి తీసుకెళ్ళి ఇంకోటి పెడుతున్నావు. తప్పితే నువ్వు స్కీమ్ అన్నావంటే దానికి ఒక సంపద సృష్టించాలి, అదేమి చేయట్లేదు. సో ఏం కాకపోయినా ప్రజలు గెలిచారు, ఇవాళ అది అనుభవిస్తున్నారు, అది వేరే విషయం. ఇవాళ వీళ్ళు చేస్తున్న పాదయాత్ర లేదు. ఇవాళ లోకేష్ చేస్తున్నారు పాదయాత్ర. లోకేష్ పాదయాత్ర ఏం పాదయాత్ర? తిట్టడానిక ఎంతసేపు సీఎం సైకో అని, వాడు వీడు అను, నా కొడక అని సీఎం తిట్టడానికి కాదు కదా. అంటే ఇక్కడ నేను సీఎం తిట్టం తప్పని అంటలా, దానికోసం పాదయాత్ర వద్దు అంటాను. ఆ తిట్టడాలు రోజు మీడియాలో మీరు తిట్టుకుంటున్నారు కదా, మీరు తిట్టుకుంటున్నారు, మిమ్మల్ని వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నారు, మీ దానికి పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర ఎందుకంటే నీకు మెచ్యూరిటీ కోసం. ఏసీ రూమ్లో కూర్చుని ఒక సీఎం కొడుకుగా కూర్చుని ఏసీ 4 గోడల మధ్య సమాజాన్ని చూడటం కాదు. నువ్వు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల కష్టాలని కన్నీళ్ళని చదవగలిగి అవి అర్థం చేసుకోగలిగితే నీకు నీలో ఒక మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరి నువ్వు వస్తే ఏం చేస్తావు? మీ ఏం వచ్చాడు అది చేస్తాను ఇది చేస్తాను అబద్ధాలు చెప్పాడు, సరే నువ్వేదో కుర్రాడు, మళ్ళీ మా వస్తే నేను యూత్ ఇది ఇదిగో నేను వస్తే ఈ పని చేస్తాను, నేను వస్తే ఇది సాధించి పెడతాను, నేను వస్తే ఈ తప్పులు కరెక్ట్ చేస్తాను అని కదా చెప్పాలి. అది చెబితే కదా నీ ఇది తిట్టడం కోసం పాదయాత్ర ఏంటది? అక్కడే ఫెయిల్యూర్, అక్కడే ఫెయిల్యూర్. ఇది లోకేష్ పాదయాత్ర ఎందుకు ఫెయిల్యూర్ అంటే తిట్టడానికి పాదయాత్ర పెట్టుకున్నాడు. తిట్టడానికి పాదయాత్ర దరిద్రం అని, తిట్టడం కోసం పాదయాత్ర ఎందుకు? నువ్వు తీసుకో, మీ తాత ఏం చేశారని? మీ తాత తిట్టలా? తెలుగువాడి పౌరుషం అన్నాడు, తెలుగువాడి ఆత్మాభిమానం అన్నాడు, నేను వస్తే ఇది చేస్తాను అన్నాడు. ఆ రూట్లో వెళ్ళవయ్యా, ఆ రూట్లో వెళ్ళు. ఈ తిట్టడం కోసం పాదయాత్ర ఎందుకు? దీనికి ఒక అరేంజ్మెంట్స్ ఇది అది ఫెయిల్, అందుకనే ఫెయిల్. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తారు, రేవంత్ రెడ్డి పాదయాత్ర. రేవంత్ రెడ్డి ఒక రవంత్ రెడ్డి. నిన్నట్లాగా చంద్రబాబుకి సామంత్ రెడ్డి, సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఇది సోనియా గాంధీని రాక్షసి అన్నాడు, దెయ్యం అన్నాడు, రక్తదాహం అన్నాడు. ఇవాళ తన ఉనికిని కాపాడు కోసం ఇక్కడికి వచ్చాడు కాంగ్రెస్. వీళ్ళు కాంగ్రెస్లో అర్థం చేశారు, నోటి దూల మాటలు తప్పితే ఒకటి కూడా ఉండదు. అది తిట్టడం అతను కూడా నువ్వు వస్తే ఏం చేయగలవు? ఏం చెప్పలేదు. రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏంటంటే నువ్వు వస్తే ఏం చేయగలవు, కాంగ్రెస్ వస్తే ఏం చేయగలవు? కాంగ్రెస్ చూసింది ఈ దేశం, ఈ రాష్ట్రం. మీరు వస్తే ఏం చేశారు? దాచుకుంటూ దోచుకుంటూ తప్పితే మీరు చేసింది ఏంటి? ఏమీ లేదు. మీరు వస్తే మీకు పదవులు వస్తే ఆస్తులు సంపాదించడానికే అనేది మీ యొక్క రాజకీయ సంకల్పాలు ఎట్లంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారం వస్తే ఎక్కడ ఎలా దోచుకోవచ్చు, ఎక్కడ ఏ రూట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, మన ఆస్తులు ఎలా పెంచుకోవచ్చు, ఈ విధానం తప్పితే మీ దగ్గర వేరే విధానం లేదని ప్రజలకు తెలుసు. కనుక మేము వస్తే ఇది చేస్తామంటే మరి ఎన్నాళ్ళు ఉన్నప్పుడు ఏం పీకారని అడుగుతారు ప్రజలు. సరే మేము వస్తే ఇది చేస్తామనే రూట్ వాళ్ళకి లేదు. కనుక ఊరినే ఈ లోపల వాళ్ళలో వాళ్ళకి వాళ్ళందరూ కాంగ్రెస్ ఉన్న సమస్య అంటే అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్స్, అందరూ అధ్యక్ష పదవి క్యాండిడేట్లే, కేవలం లేదు వాళ్ళ కార్యకర్త ప్రతి నేను ముఖ్య జగన్ రెడ్డి నేను ముఖ్యమంత్రికి నేను అధ్యక్ష పదవి అంటాడు, కోమటిరెడ్డి నేను ఎలిజిబుల్ అంటాడు, జానారెడ్డి నేను ఎలిజిబుల్ ఇది అంటాడు, వాళ్ళలో అందరూ ఒక్కొక్కడు బట్టి విక్రమార్క నేనేం తక్కువ అంటాడు. వాళ్ళలో ప్రతి నాయకుడే, ప్రతి ఒడు అందుకనే వాళ్ళు కొట్టుకుంటారు. నిన్న కూడా కోమటిరెడ్డి అనేసాడు, మమ్మల్ని గెలిపించడం మేము కేసీఆర్ వెనకాల ఎలాడతాము, మేము కేసీఆర్ తోడు కలిసి పోకరా, మమ్మల్ని గెలిపించినా ఒకటే, మేము గెలిపించినా మేము అమ్ముడుపోతామని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. మమ్మల్ని గెలిపించినా మేము కేసీఆర్కి అమ్ముడుపోతాం అంటే ఇండైరెక్ట్గా మమ్మల్ని అవసరం లేదు, కేసీఆర్కి ఓట్లు వేయండి ప్రజలు నిర్ణయించుకోలేదు, నీకెందుకు ఇట్లా. సో ఇట్లా వాళ్ళ పాదయాత్ర అంత అదే. మరి బండి సజ్జ చేస్తున్నాడు పాదయాత్ర, బండి చేస్తున్న యాత్ర అదే, బండి సజ్జ చేస్తున్న యాత్రకి వీళ్ళు పోల్చుకోవాలి.
బండి సంజయ్ యాత్ర చేస్తూ మేము వస్తే ఏమేమి చేస్తాము, బీజేపీ అధికారంలో వస్తే ఏ ఏ సమస్యలను మేము ఎలా పరిష్కరిస్తాము అని ఎల్లైట్ చేస్తున్నాడు. వాళ్ళ తప్పులను కనిపెట్టడమే కాదు, యూనియన్ పార్టీ యొక్క తప్పులను చెప్పటమే కాదు, ఆ తప్పులకి మా దగ్గర ఉన్న పరిష్కారాలు ఏంటి చెప్పగల, అది మా బండి సంజయ్ చెప్తున్నాడు. ఏ మీటింగ్లో వెళ్ళినా వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, బీజేపీని గెలిపిస్తే కమల పతాకం ఎగరేస్తే ఏమి చేస్తాము, మేము సమాజం కోసం ఎలా నిలబడతాము, మా యొక్క ఉద్దేశాలేంటి, మా సిద్ధాంతాలేంటి, మా యొక్క లక్ష్యాలేంటి అని మేము చెప్తున్నాం, అది చెప్పాలి ప్రజలు. అది లేదు ఇక్కడ విడదాలు. సో ఈ పాదయాత్ర అనేది ఒక ఫ్యాషన్గా నడుస్తుంది, కానీ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము ఆ మా రామారావు గారు వైఎస్ రాజశేఖర గారు పాదయాత్ర చేసి వాళ్ళు సాధించిన దాంట్లో ఇలా ఎందుకు సాధించగలిగిన వాళ్ళు, ఆ పాదయాత్ర ప్రతిఫలం వాళ్ళు ఎందుకు ప్రజల్లో ఎందుకు అంత స్పందన వచ్చింది, ఇప్పుడు మనకు ఎందుకు స్పందన రావట్లేదు అని చెప్పి వీళ్ళకి ఏదో పాదయాత్ర చెయ్యాలి, చేసేసాం పాదయాత్ర చేసాం ప్రజల్లోకి వెళ్ళామని మాట్లాడదు. నిజమైన ఆ దాని అంతరార్థం నిజంగా ప్రజల గుండెల్లో చూడగలిగేవా నువ్వు, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి వాళ్ళ బాధలు గుర్తించగలిగేవా నువ్వు, సమాజం యొక్క సమస్యలు గుర్తించగలిగేవా, అంత జ్ఞానము అంత విజ్ఞానము అంత పరిపక్వత నీకు లేదు. ఆ పరిపక్వత లేదు, పరిపక్వత తెచ్చుకుందామనే ఆలోచన కూడా లేదు, ఊనే షోపీస్ లాగా నడవడం తప్పితే ఇంకోటి లేదు, అందుకనే ఫెయిల్యూర్. వేస్ట్ ఆఫ్ టైం ఫర్ పబ్లిక్ ఏ ప్రయోజనం అన్నారు, పబ్లిక్ ఎలాంటి ప్రయోజనం లేదు, ఒక వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కాలం వృధా, వాళ్ళ సమయం వృధా అంత చెప్తే ఇంకో పబ్లిక్ ఎలాంటి ప్రయోజనం లేదు ఈ పాద లోకేష్ లాంటి వాళ్ళ పాదయాత్ర వల్ల, రేవంత్ రెడ్డి లాంటి పాదయాత్ర వల్ల ఎలాంటి